గట్టి కలు ముసుకా అదే నిద్ర వస్తుంది రే ఏం ఆలోచిస్తున్నావు బే రేపు ఏం చేద్దామన్నా రేపే బతుకు ఒక్క రోజైనా ఇడి బొందరా ఇడి బొంద ఎందుకురా నీకు ఇవన్నీ పెళ్లి చేసేసుకో ఇంట్లో చెప్పు పిల్లని చూడమని చేసుకో తొందరగా చూడు బాబాయ్ ఇప్పుడు ఇలా ఇలా అయ్యి దగ్గరికి వెళ్ళి పెళ్ళి అని అంటే ఇలా అయ్యింది గొడ్డలిప్ మరి ఉడ్డుమెత్తంత అసలు దేనికైనా పనికి వస్తావరా ఏరా ఏమనిపిస్తుంది నీకు ఏంట్రీ నేను ఇటు మాడుతుంటే అడుదిరిగా ఇప్పుడు నీకు 5 సంవత్సరాలు ఉంటాయా ఇప్పటి వరకు నువ్వేం చేసింది ఏమైనా ఉందా ఏమైనా పీకవా అంటే ఏం పీకల సరే ఏదైనా పక్కాగా చేస్తావు నీకు ఏమైనా ఐడియా ఉందా నాకు కాదు ఐడియా ఉందా అని అంటే నువ్వు ఫీల్ అవుతావు అని అడగలేదు బాబాయ్ జస్ట్ మనలో మనకు ఒక ఐడియా కోసం అడిగినంతేపుతారు కానీ పడుకో ఆడేదో అన్నాడే అనుకో సిగ్గు లేకుండా పడుకున్నావా అరే అసలు నువ్వు లైఫ్లో ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు రక్కదు ఏదో అనుకోవాలి కదా ఏ ఇంజనీరో డైరెక్టరు రైటరు ఒరే ఇవన్నీ జరిగే పనులు కాదని చెప్తున్నా కదరా ఎన్నిసార్లు చెప్పాలి నీకు పెళ్ళి చేసుకా పిచ్చి కాకపోతే ఈడికి పిల్లలు ఎవరు ఇస్తారా పిల్లెందుకు మనోడి మొహానికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఏడిసిందిగా ఏంటి ఇంతటి మొహన్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇచ్చా బాబోయ్ నాకు నవ్వాగట్లేదు రా అది దొబ్బే మొదలారా అది వేరే విషయం అనుకో వేరే విషయం కాదు అదే అసలు విషయం అందుకే రోజు పడుకుని ముందు బొక్కటే ఏడిచాడు రే నీ పతికి గర్ల్ ఫ్రెండ్ కూడా అన్నారా అరే రే బయట ఫుల్ మూన్ లైట్గా క్లౌడ్స్ చల్లగా గాలి పెద్ద రద్దరింది పో కెమెరా పట్టుకుని అలా లాంగ్ రైడ్కి పోదాంపా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం ఆలోచిస్తున్నావురా రే నీ బతుకి నువ్వు లాస్ట్ టైం కెమెరా ఎప్పుడు నీ చేత్తో పట్టుకున్నావు చెప్పు నిన్న అడుగుతున్నాడు డాడీ ఎప్పుడు తీసావు అసలు ఆ కెమెరా ఛార్జింగ్ పెట్టి ఎన్నాళ్ళైంది రే మీ ఇంట్లో వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోమని టైం వస్తే నువ్వేమో నాకు 3 సంవత్సరాలు టైం కావాలి సినిమా తెస్తా నా బంధు తెస్తా అని ఏం చేశారు 3 సంవత్సరాలు అసలు లాస్ట్ 3 సంవత్సరాలు నువ్వేం చేసావు చెప్పరా నాకు చెప్పొద్దులే కానీ నీకైనా ఐడియా ఉందా అసలు అలా ఎవరైనా అడిగితే ఏకల పీక అని చెప్తావా నాకు కాదు ఏకల పీక అని చెప్తే అది చెప్పు అయినా ఏం పీకరా బీటెక్లో సెమ్ములు ల్యాబులు సెమినార్లు పేపర్లు సప్లైలు ఇవి కాక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం అబ్బో అరే ఎంతకి నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు తప్పే ఉంది సినిమాలు తీసుకెళ్ళమంటే బైక్లో పెట్టాలను కొట్టిస్తా థియేటర్లో కూర్చుని నేను ఇప్పిస్తాను అన్నాడు ఎంత దొబ్బే అదంతా కాదురా అసలు నువ్వు షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు చెప్తావు అలానే కాదు కానీ ఒక డేటు టైము అనుకుంటే బాగుంటుంది కదా ఒరే నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇవన్నీ టైం వేస్ట్ రా బాబు నీ ఏజ్ అయిపోతుంది ఇంకో 2-3 ఇయర్స్ పోతే ఎవడు పిల్లని కూడా అయ్యాడు తెలుస్తుందా ఇప్పుడు వస్తున్న 1-2 సంబంధాలు కూడా పీకుతాయి తర్వాత నీ ఇష్టం కామ్గా చేసుకోరా బాబు అసలు పెళ్ళి అంటాడు మోడదంటాడు ఒకటి అంటాడు పెద్ద పెళ్ళి